సో జనరల్గా మన ఇంట్లో వేరే కులం ఆమెను చేసుకున్నా, వేరే మతం అంటే మా ఒక ఆడపిల్లని చేసుకున్నా కూడా ఇక అనరాని మాటలు అయితే డెఫినెట్గా అంటారు. సో అట్లాంటి మీరు ఫేస్ చేసిరా? అసలు మీ సైడ్ ఎన్ని ప్రాబ్లమ్స్ అయినాయి? అసలు ఏమన్నా మాటలు అన్నారా? రానిచ్చిరా అసలు ఇంట్లోకి? త్రీ మంత్స్లో తర్వాత, త్రీ మంత్స్ తర్వాత వాళ్ళ డాడీ చనిపోయింది, హాస్పిటల్లోనే చనిపోయింది. చనిపోయినాక ఇంకా చేస్తారు కదన్నా ఇంట్లో త్రీ డేస్ అట్లా, అప్పుడు చాలా మాటలు అన్నారు. అంటే ఇట్లా వచ్చింది కదా ఇంటర్ క్యాస్ట్ వేరే క్యాస్ట్ ముస్లిం వచ్చింది, దీనివల్లనే దరిద్రం, అందుకే చనిపోయిండు మయ్యా, అందుకే అనిపోయాడు, ఇట్లా చాలా మాటలు అన్నారు. అట్లా అని చెప్పేసి మా చుట్టాలతో కూడా నేను గలీజ్గా నిలబెట్టుకున్నాను, నువ్వు రానంత మాత్రంలో పని ఏమి ఆగిపోదు, ఉంటే ఉంటే లేకపోతే దెంగా అని చెప్పేసి నా సీదా నాకన్నా ఎవరైనా సరే దీన్ని చూసినా నాకు నచ్చదు, ఏమి చూస్తున్నావురా అంటాను. అలాంటిది ఏమేమో మాటలు మాట్లాడారు అంట లోపల, నమ్మటి వచ్చేవి నాకు చెప్పలేక ఏడుస్తుంది. నేను ముందే బాధలు ఉన్నా డాడీ అనిపోయాడని నాకు చెప్పకుండా ఏడుస్తుంది, నాకు అర్థమైపోయింది తిట్టివాడు దిగినా. అట్లా వీళ్ళే కాదన్న చాలా మా ఫ్రెండ్స్ కానీ నా నేను ఎవడెవడైతే చూస్తానుకుంటానో మా ఏరియా నా చెప్తున్నా కదా, ఎవడైతే నా జిగురే అనుకుంటానో ఎవడు కాదన్న, ఈరోజు అంతా వేస్ట్ అని చూడకులు చెప్తున్నా కదా. నేనన్నా రీసెంట్గా చాలా ప్రాబ్లమ్స్ ఉండే, అందరికీ ఫోన్లు చేసిన ఒక్కళ్ళని చూడ కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు, ఇప్పటికి ఫోన్లు మళ్ళీ చేయలేదు. అలాంటి ఉండేందుకు లేకపోతే ఎందుకన్నా, నాకు ఒకటే అన్నా తినుంది, దీని ఉంటే లైఫ్లో నేను మేమిద్దరం హ్యాపీగా బతికేస్తాం, నాకు ఎవ్వడం ఇష్టం లేదు. మేమే చెప్పుకుంటాం, మేమే ఉంటామన్నా, మాకు ఎవరు వద్దు, మా దగ్గరికి ఎవరు రావద్దు, మాకు బేబీ వచ్చేసింది వస్తుందేమో ఇద్దరం కాదు. అచ్చా మీరు కన్సీవ్ అయ్యారు ఇప్పుడు? ఓ కంగ్రాట్స్. సో త్వరలో ఇంకొక ఫ్యామిలీ మెంబర్ యాడ్ కాబోతుండు మీకు. సో ఇట్స్ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనుకుంటా మీకు. అదే డే అన్న, ఫస్ట్ హ్యాపీనెస్ డే అంటే ఒక డే నా లైఫ్ లో ఉందంటే ఫస్ట్ అదే. సో ఇక్కడ నుంచి ఇంకా బాగా చూసుకోవాలి మీరు అన్న. చెప్తున్నా కదా మా అమ్మ ఎట్లా చూసుకున్నా నాకు తెలియదు, కానీ మా అమ్మ కన్నా రాణి పెద్ద రాణిలాగా చూసుకుంటాను. సూపర్. నేను ఎంత బాధపడ్డా కానీ నేను చూపించుకోను చెప్పను, దాని బాధపడకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అసలు బయట చెప్పను. సో ఇంకా మీ మీ ఇంట్లో మీ అమ్మగారు ఏమనలేదా? తను ఏమైనా అన్నారా? రాణిచ్చారు అసలు ఇంట్లోకి? రాణిచ్చారు అన్న, రాణిలే రాణి కాదు కానీ రాణిచ్చారు. ఇక వాళ్ళు వీళ్ళు చుట్టాలు ఎట్లా మాట్లాడతారన్న, వాళ్ళ మాటలు అన్ని విని అరే ఇంట్లో పని చేస్తలేదురా, అది చేస్తలేదురా, ఫోన్లు మాట్లాడుతుంది పైన వాళ్ళు, దీని క్యారెక్టర్ మొత్తం నేను మనం ఎట్లా తెలిసి అన్న చిల్లరు వెళ్ళమని మొత్తం అంతా యూజ్ చేస్తాం. నాకు తెలియదా, నాకు ఇక నచ్చలేదు అన్న, అంటే మా అమ్మకి నచ్చలేదు అని చెప్పి నాకు అర్థమైపోయింది, మా అన్న కూడా నచ్చలేదు. సరే మమ్మ వెళ్ళిపోదాం గురు అట్లా అని చెప్పి ఎర్రగడ్డకి వెళ్ళినాం అన్న. ఎర్రగడ్డలో వన్ మంత్ ఉన్నాం, వన్ మంత్ ఉన్న తర్వాత అక్కడ కూడా ఏం అర్థమవుతుంది అన్న. మరి ఏం చేస్తున్నా మీరు వర్క్? నేను బ్యాండ్ కొడుతున్నా. బ్యాండ్ బ్యాండే దీని వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో చేస్తున్నా, కానీ దీని ప్రెగ్నెంట్ అని తెలిసినాక ఆ ఫ్లిప్కార్ట్ కూడా ఆపేసినా. ఎప్పుడేమైతే తెలియదు అన్న, సడన్గా రావాలంటే ఫోన్ లాకర్లో పెట్టేది అట్లా అని చెప్పి ఆ జాబ్ పని చేసిన. ఇప్పుడు ఉంటే ఆర్డర్ ఏవో నా బరాబరు కొడతా, నేను బ్యాండ్ కొడతా, అందరు మాది వాళ్ళు బ్యాండ్ కొడతారు అని చెప్పి వీళ్ళ క్యాస్ట్లా వీళ్ళ మమ్మీ అంటది. నేను ముద్రాజ్ అన్న, ముద్రాజ్ నాకు ఇష్టం, నేను బ్యాండ్ కొడతా బరాబరు కొడతా పోయి అని నేను అంటన్నా, ఎవడు ఏమన్నా అనుకోను అని చెప్పేసి నేను ఉన్నామన్నా. ఇప్పుడైతే అన్న ఉన్నా లేకున్నా ఎంతున్నా అంతలా హ్యాపీగా ఉంటున్నామన్నా. ఓకే. సో ఇంకా ఇంకేం ఫేస్ చేస్తారు మీ ఇంట్లో ప్రాబ్లమ్స్? అంటే మీ అన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలన్నారు కదా? ఎవ్వరు చేయలేనన్న, అసలు ఎవ్వరు చేయలేదు. ఇప్పుడైతే మేమిద్దరం తప్ప మాకు ఎవ్వరు లేరు, ఎవ్వరు రారు కూడా. సో మీరు ఇంతకుముందు అన్నారు తను రాగానే మీ నాన్న చనిపోయాడు, అన్న చనిపోయాడు, వదిన చనిపోయిందని. సో ఆ క్షణం ఏమనిపించింది మీకు అంటుంటే? ఏమనిపిస్తుంది అన్న, చాలా బాధ. తను ఏడ్చిందా? తన నామంగా ఏడవలేదు కానీ నేను తన ముంగట ఏడవలేదు. అట్లా అంటుంటే మీకు ఏమనిపించింది? అంటే అన్న ఎట్లా చనిపెట్టి? మరి అన్న హాస్టల్కి వచ్చిందా? హాస్టల్కి వచ్చి 8 మంత్స్ బాగుండు, 8 మంత్స్ బాగుండు అన్న చనిపోయిండు.
అన్నయ్య అనిపోయినా 1 మంత్కి వదినే కూడా సూసైడ్ చేసుకుని అంతే. మరి 8 మంత్స్ బాబుని ఏం చేశారు? బాబుని ఏం చేశారు అంటే మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు అసలు. డోకు డోర్ మొత్తం లాక్ ఉంది, ఏం అర్థం కాలేదు. సరే అని చెప్పేసి డోర్ వాళ్ళు కొట్టేసినాను మొత్తం మొత్తం సామాను మొత్తం ఉంటుంది కానీ వాళ్ళైతే జంపు మొత్తం సర్చ్ చేసినాం, మస్తు కంప్లైంట్ ఇచ్చినాం అన్న. ఇంతవరకు రాదు. సో ఇంట్లో నుంచి మరి బయటకు ఎప్పుడు వెళ్ళేసి వచ్చేసారు కంప్లీట్గా? కంప్లీట్ అంటే ఇప్పుడు మేము వచ్చి ఒక 2 ఇయర్స్ అవుతుంది. మరి మీ అమ్మ వాళ్ళు రాండి మనతో మాతో ఉండండి అని ఎప్పుడు అనట్లేదా? అంటే వెళ్తామన్నా వెళ్తాం. తనని ఎలా ట్రీట్ చేస్తారు వెళ్ళినప్పుడు? మరి వెళ్ళినప్పుడు అట్లా అంటే ఇప్పుడు మామూలుగా సింపుల్ చెప్తున్నాను, మా వదిన కూతురు వచ్చింది, ఆ కూతుర్ని మా అమ్మ ఒకలాగా చూస్తుంది, ఈ పిల్లని ఒకలాగా చూస్తుంది. నాకు ఎట్లా అనిపిస్తుంది ఆడ ఎట్లుండ ఎంచుకుంటాను? మా కోడలు అని చెప్పేసి అంత ప్రేమగా ఎప్పుడు మాట్లాడలేదు అన్న. మా అమ్మ గురించి డాడీ మీరు అడగలేదు ఎప్పుడు ఎందుకు నువ్వు అట్లా చూస్తున్నావు? అంటే ఒక టాపిక్ లో అయితే చెప్పిందన్న. చెప్పండి. ఒక టాపిక్ వచ్చినప్పుడు మాత్రం చెప్పింది, అంటే మేము మ్యారేజ్ చేస్తే ఏదైనా చేస్తుంటే మేము చేయలేదు కదా, అందుకే మేము చేయలేకపోతున్నాం. అంటే నేనేమన్నా మీరేమన్నా చెయ్యండి అని నేను చెప్తున్నాను. వచ్చినప్పుడు కనీసం నవ్వుతూ ఒక 10 నిమిషాలు మాట్లాడితే. మీ ఇంటికి ఎప్పుడైనా మీ మమ్మీ వచ్చిందా అన్న? మీ ఇప్పుడు ఉంటున్న ఇంటికి మీ మమ్మీ ఎప్పుడైనా వచ్చారా? ఇంతవరకు రాలేదు. మీ పేరెంట్స్ కూడా? మా పేరెంట్స్ అసలే రాదు, మాట్లాడితే చాలా అనుకుంటాను.